మిషన్ భగీరథ నల్లా కనెక్షన్లకు ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తూ అప్లికేషన్ ఫామ్లో బాండ్ అగ్రిమెంట్ బాండ్ తీసుకొని ప్రజలను మోసం చేస్తున్నారన్న సిరిసిల్ల పట్టణ బీజేపీ శాఖ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకంలో భాగంగా ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ కోసం సిరిసిల్ల మున్సిపల్ అధికారులు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ప్రజల నుండి అగ్రిమెంట్ బాండ్ తీసుకోవడాన్ని నిరసిస్తూ పట్టణ బీజేపీ శాఖ ఆధ్వర్యంలో మున్సిపల్ ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా బీజేపీ పట్టణ అధ్యక్షుడు అన్నల్ దాస్ వేణు మాట్లాడుతూ నల్లా కనెక్షన్ కోసం తీసుకుంటున్న అప్లికేషన్ల అగ్రిమెంట్ బాండ్ పేరిట ప్రజలను మోసం చేస్తున్నారని కమిషనర్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో పట్టణ బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మరి ఏదైతే జీవో నెంబర్ 182 తెలంగాణ ప్రభుత్వ ఆదేశాలు ఏవైతే ఉన్నాయో మరి మిషన్ భగీరథ నల్లా కనెక్షన్లకు మరి డొమెస్టిక్ వాటికి రూపాయి చొప్పున నల్లా కనెక్షన్లు ఇస్తా అని చెప్పేసి గోపాల్ చెప్పుకున్నటువంటి మంత్రి గారు మరి రోజు మంత్రి గారు ఆదేశానుసారం ఈ యొక్క కమిషనర్ రూపాయికి నల్లా కనెక్షన్ ఇవ్వాల్సింది పోయి మరి ఆయొక్క నల్లా కనెక్షన్ తో 200 రూపాయల డిపాజిట్ పేరుతో అదే విధంగా ఈ యొక్క ప్రభుత్వ ఆదేశాలు బేఖాతరు చేస్తూ ఆ జీవోల లేనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో మరి అగ్రిమెంట్ అని చెప్పేసి బాండ్ పేపర్ మీద అగ్రిమెంట్ తీసుకుంటా ఉన్నారు. 200 రూపాయలు నల్లా కనెక్షన్ కి 200 రూపాయలు ప్రతి నెల నేను కడతాను. లేని పక్షంలో దానికి సంబంధించి మున్సిపల్ చైర్మన్ గారు ఆడే ప్రవీందర్ గారు మున్సిపల్ చైర్మన్ గా పనిచేశారు. వారి నిర్ణయం కూడా మేము తీసుకున్నాం. అదే విధంగా గతంలో వెంబ్రావాడ్ లో కూడా మా ప్రతాప రామకృష్ణ జిల్లా అధ్యక్షులు గారు వారు కూడా మున్సిపల్ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గా పనిచేసినారు. వీరందరి మరి కరీంనగర్ లో ఇలా పోతే అన్ని మున్సిపాల్లో నేను తెలుసుకొని దీన్ని ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ ప్రజల మీద నమ్మకం మీకు లేదు అని చెప్పేసి అంటున్నారు కదా, ప్రజల మీద నమ్మకం మీకు అవసరం లేదు, మీ మీద అసలు మాకు మాకు మీ మీద నమ్మకం లేదు చెప్పేసి సందర్భంగా చెప్తూ ఈరోజు ఇటువంటి ఈ ఆదేశాలు బేఖాతరు చేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నటువంటి కమిషనర్ని మేము సస్పెండ్ చేయాలని భారతీయ జనతా పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఇంకా భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తాం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యం అని చెప్పేసి హెచ్చరిస్తూ వెంటనే ఈ యొక్క అగ్రిమెంట్ బాండ్ పేపర్లు వెంటనే తొలగించాలని చెప్పేసి సందర్భంగా నేను